అత్యంత కృప కరుణ కలిగినటువంటి మా కన్న తండ్రి దయగలిగిన మా దేవ మహోన్నతుడ మహాఘనుడ మహాశక్తి సంపన్నుడా మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీ పిల్లలు ఇక్కడ నేరుగా నా ఎదురుగా కూర్చున్న బిడ్డలు మాత్రమే కాక దూర ప్రాంతాల్లో కూడా లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి అందరూ సోదరి సోదరులు ఉన్నారు తండ్రి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి మీ కృపలో వర్ధిలింప చేయండి ప్రతి కుటుంబానికి మీ కాపుదల ప్రసాదించండి వారి హృదయ రహస్యములు ఎరిగిన దేవుడవు వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి మీ ప్రేమలో మీ కృపలో ప్రతి ఒక్కరిని చేయమని సమస్త విషయములలో మీ అందు వివేకము కలిగి మీకు లోబడి మీ జ్ఞానమును గ్రహించుటకు లోతైన సత్యమును అర్థం చేసుకున్నటకు మాకు సహాయం అనుగ్రహించమని తోటిల్లక తప్పిపోక చంచల మనస్కులము కాక వ్రాయబడిన సంగతులను అధ్యయనం చేయుటేందు ఆత్మ సహాయమును అనుగ్రహించి లోతైన స్థితిలో మమ్మల్ని నిలువబెట్టమని మీ సత్యవాక్య ప్రకాశము చేత అందరి హృదయములను వెలిగించమని ఘనత మహిమ ప్రభాములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమెన్ ప్రిమని దేవుని పిల్లలరా వేయబడిన పునాది తప్ప మరి పునాది ఎవడును వేయనేరడు అనే మాట మనందరికీ బాగా తెలిసినటువంటి మాట ఒక కట్టడం పూర్తయిన తర్వాత ఒక నిర్మాణం పూర్తయిన తర్వాత పునాది అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఆ పునాది పాడైపోతే నిర్మాణానికి లేదు పునాది బాగుంటేనే నిర్మాణానికి విలువ ఉంది పునాది చెడిపోతే నిర్మాణానికి లేదు సో పునాది విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలా క్రైస్తవ్యంలో క్రైస్తవ్యానికి క్రొత్త నిబంధనకు ముఖ్యంగా పునాది పడటానికి దేవుడు ముందుగా ఏర్పరుచుకునే వారు ఎవరు అనంటే అపోస్తలు పన్నెండు మంది ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు వీరిని దేవుడు ఏర్పరుచుకొని తాను వేయాలనుకున్న పునాదిని ఆనాడే వేయడం జరిగింది మీరు గమనించాలి జాగ్రత్తగా తాను వేయాలనుకున్న పునాదిని ప్రారంభ శతాబ్దంలోనే దేవుడు వేసి చక్కటి గ్రంథాన్ని మోసపోకుండా తుట్టిల్లిపోకుండా పడిపోకుండా నిలబడి ఉండడానికి సత్యవాక్య పరిశీలన కొరకు లోతైన అధ్యయనం కొరకు చక్కటి గ్రంథాన్ని చక్కగా గ్రంథస్థం చేయించి మనందరి మనందరి ఇచ్చాడు మనందరి తండ్రి అయినటువంటి దేవుడు ఈరోజు మనం అందరం ఆ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం ఆ గ్రంథాన్ని చదువుతున్నాం ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు నేర్చుకుంటున్నాం అందుకే గ్రంథాన్ని ఇస్తూ ఇస్తూ ఎవరినైతే పునాది వేయటానికి ప్రారంభంలో దేవుడు ఏర్పరచుకున్నాడో ఆ పునాది వేసే క్రమంలో ఎవరినైతే ఏర్పరచుకున్నాడో కొత్త నిబంధన కొరకు వారితోనే దేవుడు డైరెక్ట్గా సాక్ష్యాలు ఇప్పించాడు ఇప్పుడు వేరే నేను మరొకడో మరొకరో చెప్పారనుకోండి అది వ్యాలిడ్ కాదు అది చెప్తే ఎవరు చెప్పాలి అపోస్తలు చెప్పాలి ఎందుకంటే దేవుడు వారి ద్వారా గ్రంథాన్ని లిఖింపజేసుకున్నాడు కనుక ప్రారంభ శతాబ్దంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు ఎన్నుకున్న గుంపులో ఉన్నవారు కనుక వారు చెప్పాలి వారు ఏది చెప్తే ఇంక అది ఫైనల్ వారు చెప్పనిది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ వారు చెప్పినది మనం ఖచ్చితంగా ఇక దాన్ని మనం ఫాలో అవుతాం దాన్ని మనం అనుసరిస్తాం కనుక వారితోనే దేవుడు చాలా విషయాలు చెప్పించేశాడు వారితోనే దేవుడు చాలా విషయాలు నేర్పించేశాడు ప్రియులరా మనందరికీ తెలుసు పాత నిబంధనలో సర్వసత్యం ఉందా దొరికిందా చెప్పండి దొరికిందా దొరకలా మరి ఎక్కడ దొరికింది సర్వసత్యం అనేది క్రొత్త నిబంధనకు వచ్చాకనే దొరికింది మరుగైన సంగతులు ఎప్పటి నుండి ఎప్పటి నుండి లోకము పుట్టినది మొదలుకొని నేటి వరకు మరుగైన సంగతులు నేను మీకు ఏం చేస్తాను తెలియజెప్తాను అంటే అప్పటి వరకు మరుగుగా ఉన్నాయి పాత నిబంధనలో మరుగుగా ఉన్నాయి కొత్త నిబంధనలో సర్వసత్యంలో అవి రివీల్ అయ్యాయి అంటే సర్వసత్యంలో రివీల్ కానివంటూ ఏవి ఉండవు ఇది క్లియర్ మీరు ఒకటి రాసి పెట్టేసుకోండి ఏదైనా దేవుడు చెప్పాలనుకుంటే క్రొత్త నిబంధనలో సర్వసత్యంలో దాన్ని క్లియర్గా చెప్పేస్తారు ఒకవేళ అది మనకు అవసరం లేదు అనుకుంటే చెప్పరు మనందరి మనందరి ఆత్మీయ జీవితాలకు మనందరి ఆత్మీయ జీవితాలకు ఏది అవసరమో అది ఆల్రెడీ దేవుడు క్రొత్త నిబంధనలో ఏం చేశారు బయలు పరిచేశారు ఇది మనం నమ్ముతున్నాం కదా మనందరి నిత్య జీవ ప్రవేశానికి మనందరికీ ఏది అవసరమో అవన్నీ క్రొత్త నిబంధనలో దేవుడు ఏం చేశారు బయలు పరిచేశారు ఏదీ దాచుకొనక అంటాడు పౌలు కూడా మాట్లాడుతూ నేను ఏది దాచుకొనక మీకు ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకొనక నేను దాచుకోలేదు అంతా ఓపెన్గా చెప్తున్నాను దేవుడు నాకు ఏ జ్ఞానమైతే అనుగ్రహించాడో ఆ జ్ఞానాన్ని నేను మీకు ఇచ్చేస్తాను నీకు ఇందులో మర్మాలు లేవు ఇక ఏమీ లేవు రహస్యాలు లేవు ఏమీ లేవు టోటల్గా సమస్తాన్ని దేవుడు బయలుపరిచి ఇందులో మీరు పునాది వేయబడిన ఈ సత్యమందు ప్రతిష్ట చేయబడి మీరందరూ ఈ సద్వాక్యమందు స్థిరులుగా కదలని వారుగా ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండండి అని మనకి నేర్పించేశారు ఒకవేళ సీక్రెట్ సేవనని అనుకోండి ఈరోజున్న మర్మాలు చెప్పే వాళ్ళకి మన కర్మ మనకు తగలడ్డరు వాళ్ళు అలాంటి వాళ్ళకు తెలియని సీక్రెట్స్ ఏమైనా అలాంటి వాళ్ళకు మాత్రమే చెప్పే సీక్రెట్స్ ఏమైనా ఉండి మనకి ఇంకా చెప్పని సీక్రెట్స్ ఏమైనా దేవుడు దాచాడు అనుకోండి గ్రంథంలో ఇంకా మీకు తెలియని సీక్రెట్స్ చాలా దాచేసాను అబ్బాయిలు ఇది పరిపూర్ణం కాదు అనేవాడు కానీ అలా అన్నాడు అయినా అనలేదు ఇక అపోస్తలు వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఒకసారి మనం గ్రంథంలో చూస్తే కురిందీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచ్చిన ఒకసారి పరిశీలన చేయండి కురిందీలకు రాసిన రెండవ పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగోచనం కురి దిల్పు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగోచనం మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక నోట్ దిస్ పాయింట్ అందరూ కూడా గట్టిగా నిలబడాలి దీని మీద దేని మీద నిలబడాలి గట్టిగా మీ విశ్వాసము మీ విశ్వాసము ఏదైతే మీరు ఈరోజు కలిగి ఉన్నారో విశ్వాసం విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం ఆ గింజంత విశ్వాసం ఉంటే చాలు నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు సో కాబట్టి విశ్వాసం అనేది మనందరికీ పునాది లాంటిది విశ్వాసం లేకపోతే అసలు ఆత్మీయ జీవితం లేదు తొలి అడుగు కూడా పడదు మన అడుగు పడింది అంటేనే దేని వల్ల పడింది మనందరికీ ఆత్మీయ యాత్రలో విశ్వాసం వల్ల పడింది రైట్ ఇప్పుడు ఈ విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు ఈ విశ్వాసం దేన్ని ఆధారం చేసుకుని ఉండకూడదు మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక మనుషుల జ్ఞానం అంటే రకరకాలుగా తిప్పుతారు వాడికి తోచిందల్లా చెప్తాడు వాడికి తోచిందల్లా తిప్పుతాడు వాడికి నచ్చినట్టల్లా వక్రీకరిస్తాడు ఎలా కావాలంటే అలా మ్యానిపులేట్ చేసేస్తాడు మనుషుల్ని ఎందుకంటే ఈ మనుష్యులు మనుష్య జ్ఞానం అనేది అది పలు విధాలు ఒక్కొక్కరు ఒకటి నమ్ముతుంటారు అప్పటికప్పుడే చూడండి ఒక వీడియో చూస్తారు నమ్మేస్తారు అంతెందుకు ఎవరో వీడియో చూపించి ఈ రోజు నుంచి మీరు ఈ రోజు నుంచి మీరు నిలబడి తినకూడదు కూర్చుని తినకూడదు నిలబడే తినాలి కూర్చుని తింటే ప్రాబ్లమ్స్ వస్తాయని మెడలో స్టెతస్కోప్ వేసుకుని ఒక యూట్యూబ్లో ఒక వీడియో మాట్లాడి పెట్టారనుకోండి ఆ రోజు మీరు ఇంట్లో ఏమైనా కొంతమంది తెలివైన ఆలోచిస్తాడు తెలివి తక్కువ ఏంటి కూర్చుని తినకూడదా నిలబడి తినాలా అయ్యో ఇన్నాళ్ళు ఎంత తప్పు చేసామే అందరు లేవండి 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 అంటే బఫే భోజనమే కరెక్ట్ అనమాట నిలబడి తినేది ఈ టేబుల్ మీద లేకపోతే కింద కూర్చొని మటం వేసుకుని కూర్చొని తినే భోజనం కరెక్ట్ కదా వెంటనే డిసైడ్ అయిపోయి ఫాలో అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి వీడియోలు పుట్టుకొస్తున్నాయి బోల్డ్ వీడియోలు ఉంటాయి మీరు యూట్యూబ్లో కావాలంటే వెతుక్కోండి రకరకాల వీడియోలు ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారా చెప్పరా దాన్ని ఫాలో అయిపోతున్న వాళ్ళు ఉన్నారు లేరా అంటే వీళ్ళు ఎవరంటే ఇలాంటి వాళ్ళు ఎవరంటే పరిపక్వత లేని వాళ్ళు స్వయంగా ఆలోచించడం చేతకాని వాళ్ళు కొన్ని చదివి తెలుసుకుందామన్న భావజాలం కూడా ఉండదు జాగరూకత అంటారు అది ఉండదు ఏది అది నమ్మి బైబిల్ గ్రంథం కూడా చెప్పింది గాలికి చెదరగొట్టబడు పొట్టువలే అంటే గాలి ఎటు వీసితే అటు వెళ్ళిపోద్ది పొట్టు పొట్టుకంటూ నేను ఇలాగే ఎగురుతా అనే స్వయం నిర్ణయం పొట్టుకలేదు స్వయం నిర్ణయాధికారం దేనికి లేదు పొట్టుకలేదు గాలిలో విమానం ఎగురుతుంది గాలి వీసినట్టుగా ఎగరదు అలా అయితే మనం ఎందుకు పనికిరాము ఇంకా అది ఎలా ఎగురుతుంది దాని అది ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో అక్కడికే ఎగురుతుంది దానికో స్వయం నిర్ణయం అనేది ఉంది విమానానికి అది గాలి ఎగిరే పట్టుకో అది ఏమీ లేదు అది గాలి వేస్తే అటు ఎగురుతుంది ఎటు తోస్తే అటు పోద్ది అంత తేడా ఉంది రోజుల్లో మనుషులకి అందుకే మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దని దేవుడు ఎందుకన్నాడంటే చాలామంది రోజు ఒకటి పుట్టుకొస్తాడు రేపు ఇంకొకటి పుట్టుకొస్తాడు ఎల్లుండి ఇంకొకటి పుట్టుకొస్తాడు ఒక్కొక్కడు ఒక కొత్త పోత పట్టుకొస్తాడు పట్టుకొచ్చి మిమ్మల్ని విసిరి కొడతా ఉంటారు మీరు అలా ఊగుతా ఊగుతా తూగుతా ఉంటారు పడిపోయిన గోడల్ని మరలా కడతా ఉంటారు ఎక్కడి నుంచి అయితే వచ్చామో మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళి కూర్చోబెడుతుంటారు మరి కొంతమంది అయితే ఈ మధ్యకాలంలో దుర్బోధలు అలాగే ఉన్నాయి భయంకరంగా మనుషుల్ని మ్యానిపులేట్ చేసేసి దారి తప్పించేటువంటి దుర్బోధలు అజ్ఞానాలు అజ్ఞానపు ఆలోచన విధానం అందుకే ఈ పునాది వేసినటువంటి అపోస్తలు వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్పారో ఒకసారి మనం గ్రంథంలో పరిశీలన చేస్తే ప్రియమైన దేవుని పిల్లలారా ఒకసారి చూద్దాం అందరం కూడా అందరం చూద్దాం ఇది ఇది పూర్తి చేసి ఇప్పుడు చూద్దాం మీరు మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడిన స్వార్థ ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని అన్నాడు బాగా చూసుకోండి జాగ్రత్తగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని అంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి అంటే అర్థం ఏంటి ఇప్పుడు గ్రంథంలో ఉంది పరిశుద్ధాత్మ ప్రేరణతో కదా వ్రాయబడింది ఇప్పుడు పౌలు గారు వినియోగించిన ఆ వినియోగం అంతా మనకి ఎక్కడ కనబడుతుంది గ్రంథంలో కనబడుతుంది కాబట్టి మీరు దేని మీద బేస్ అయిపోవాలి గ్రంథం మీద బేస్ అయిపోవాలి అర్థమవుతుందా రైట్ ఇక మరో పాయింట్ చెప్తూ ఆయన అంటాడు తెసలోనికైలికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము ఆరోచన కూడా ఒకసారి చూద్దాం తెశలోనికైలికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఆరోచన సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది మా వలన పొందిన బోధన ప్రకారము కాక మా వలన అనగా మా అనగా మా అనగా అపోస్తలు మా అనగా అక్కడ ఎవరు అపోస్తలు మా వలన పొందిన బోధన ప్రకారము కాక అనగా అపోస్తలుల బోధ ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము ఆజ్ఞాపించుచున్నాము బ్రతిమాలు కొనుచున్నాము కాదు జాగ్రత్తగా వినాలి బ్రతిమాలు కొనుచున్నాము కాదు మరి ఏం చేస్తున్నాం ఇట్స్ ఏ వార్నింగ్ ఆజ్ఞాపిస్తున్నాం ఖచ్చితంగా అంటే అధికారం వెళ్లకుందా అంటే కోర్స్ ఎందుకు లేదు వారిని విశ్వాసమందు నిలబెట్టిన ఆత్మీయ తండ్రిగా ఆత్మీయ నాయకునిగా ఆయనకు అధికారం ఉంది దేవుడిచ్చిన అధికారం అది అందుకే ఆజ్ఞాపిస్తాడు హెచ్చరిస్తాడు బుద్ధి చెప్తాడు ఖండిస్తాడు గద్దిస్తాడు ఏదైనా చేస్తాడు మన మన మా నాన్నకి నన్ను ఖండించే అధికారం లేదా మా అమ్మకి నన్ను గద్దించే అధికారం లేదా ఉంది కదా ఇన్ సేమ్ వే దేవుడు ఎవరికైతే నాయకత్వాన్ని అప్పగించాడో ఆ నాయకుడిగా పౌలు ఖండిస్తాడు గద్దిస్తాడు బుద్ధి చెబుతాడు హెచ్చరిస్తాడు ఆజ్ఞాపిస్తాడు ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు బతిమలాడు కోట్లా మా వలన పొందిన బోధ ప్రకారం కాకంటే అపోస్తలులు అపోస్తలు చేసిన బోధ ప్రకారంగా కాక ఇక ఏ బోధ అయినా సరే ఆ బోధ వాళ్ళ యొక్క సొంత ఆలోచనల్లో నుంచి పుట్టినదైతే ఆ బోధలో నుండి మీరు ఏమైపోవాలట తొలగిపోండి వాళ్ళ వైపు ఎప్పుడు చూడకండి అని ప్రభువైన యేసుక్రీస్తు పేరట నా పేరట అంటే బాగోదని డెప్త్ ఉండదని ఎవరి పేరట అన్నాడైనా ప్రభు అయిన ఏసుక్రీస్తు పేరట మీకేం చేస్తున్నాను ఆజ్ఞాపిస్తున్నాను ఇట్స్ ఏ కమాండ్ ఇట్స్ ఏ వార్నింగ్ అదొక బలమైన హెచ్చరిక సో ఇంత ఖచ్చితంగా చెప్పాడు ఇంకా యోహాన్ గారు మాట్లాడుతూ యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన కూడా ఒకసారి చూస్తే అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనియుడి మీరు మొదటి నుండి ఏది విన్నారో అది మీలో నిలవనియుడు మొదట నుండి విన్నది మొదట నుండి విన్నదంటే ఏదైతే దేవుని సేవకుల ద్వారా బోధించబడి మీ హృదయంలో విశ్వాసానికి పునాది పడిందో అది మీరు మొదట నుండి విన్నది అపోస్తలుల పునాది ఆ మొదటి నుండి మీరు దేనినైతే అయితే వింటురో అని ఆ వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని అందునూ తండ్రి అందునూ నిలుతురు ఫైనల్గా ఎండింగ్ వచ్చేసరికి రాస్తున్న బుక్స్ ఇవి ఎండింగ్ వచ్చేసరికి రాస్తున్న బుక్స్ ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా మీకు లేవనెత్తుతాను ఒకవేళ ఏదైనా రహస్యం తెలిసిపోయిందంటే ముందు ఎవరికి తెలుస్తుంది చెప్పండి అపోస్తళ్ళుకి తెలుస్తుందా ఇప్పుడున్న మనకు తెలుస్తుందా ఏదైనా రహస్యం ఒకవేళ రివీల్ అయిపోయి తెలిసిపోయిందంటే చెప్పాలి తెలివైన వాళ్ళు అయితే చెప్పాలి ఎవరికి తెలుస్తుంది అపోస్తలకే కదా మొదట తెలుస్తుంది మనకెందుకు తెలుస్తుంది మనమే మనం వాళ్ళేసిన పునాది మీద నిలబడ్డాం పౌల్ గారు అంటారు మొదట నేను పునాది వేసి తిని అంటాడు చూసారా కొరింది పత్రికలు నేరపరి అయిన శిల్పకారుని వలె ఆ పునాది వేసి తిని ఒకటి దాని మీద కట్టుచున్నాడు అంటాడు సో ఇప్పుడు అంటే ఏదైనా ఒక సీక్రెట్ రివీల్ అయిపోయింది అనుకోండి ఫస్ట్ ఎవరికి అవ్వాలి అపస్తలకు అవ్వాలి వాళ్ళకి అవ్వనిది వాళ్ళ కనిపెట్టనిది వాళ్ళకి తెలియనిది వాళ్ళకి అర్థం కానిది వాళ్ళు గుర్తించనిది ఏది మనం గుర్తించి మనం కనిపెట్టి మనం రివీల్ చేసేది ఏది ఉండదు ఇవన్నీ మ్యానిపలేషన్సే నేను ఇందాక చెప్పినట్టుగా తెలివైనోడు ప్రతిదాన్ని ఆలోచిస్తాడు బుద్ధిహీనుడు ప్రతిదాని నమ్ముతాడు బుద్ధిమంతుడు ప్రతిదాన్ని ఆలోచిస్తాడు చిన్నప్పుడు మనం కూడా పద్యాలు చదువుకున్న వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపగను కనికెళ్ళ నిజము తెలిసి మసులు పో నీతి పరుడు మహిళోసుమతి అన్నాడు చిన్నప్పుడు మనం చదివామది కదా నేను మర్చిపోయినా ఉంటే క్షమించండి అని నాకు అంత గుర్తులేదు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకు సో అలాగా ఈ మనం కూడా మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి విన్న ప్రతిదాన్ని నమ్మి గుడ్డెద్ది చేలో పడ్డట్టుగా వెళ్ళిపోకండి అది గుడ్డెద్ది కాబట్టి చేలో పడుతుంది నువ్వు గుడ్డెది కాదు కదా కళ్ళు పని చేస్తున్నాయి కదా సో నువ్వు చేలో పడిపోకూడదు ఆలోచించాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే కలవర మిమ్మను కొందరు కొందరున్నారు అన్నాడు ఎవరు పౌలు గారు మిమ్మను కలవరపరిచివారు కొందరున్నారు ఆ రోజుల్లో కూడా కలవరాలు వచ్చాయి కలవరాలు రాక మానవు అభ్యంతరములు రాక మానవు సున్నతి పొందాలని కొందరట సున్నతి పొందకూడదని కొందరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునుటలో తినుటకు దేవుడు అనుగ్రహించిన వాటిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకున్నటలో కొన్నిటి తినుట మాన కొందరు బోధించటం వివాహం నిషిద్ధం అని బోధించటం కొందరు దాన్ని ఖండించటం వాళ్ళు బోధించటం వీళ్ళు ఖండించటం వాళ్ళు బోధించటం వీళ్ళు ఖండించటం ఇలాంటివి ప్రారంభ శతాబ్దంలో ఎన్నో జరిగాయి అంటే మనం రి రియల్గా చూడలేదు కాబట్టి మనకు కొత్తగా ఉండొచ్చు కానీ చదువుకున్నప్పుడు మనకు అర్థమైపోతాయి అవును చాలా జరిగాయి జరిగాయి కాబట్టే పౌలు గారు ఏం చేశారు రాశారు అర్థమవుతుందా సో ఇవన్నీ చదివిన తర్వాత మనకి ఏమర్థమైందంటే గ్రంథం చెబుతున్నదే సత్యం అపోస్తులు వేసిన పునాది మాత్రమే సత్యం ఇక పేతురుగారు కూడా ఆయన్ని మాత్రం ఎందుకు వదిలేయాలి పేతురుగారు రాసినటువంటి రెండవ పత్రిక మీరు మొదటి నుంచి ఏది విన్నారో అది జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు కదా అప్పుడు మీరు తండ్రి ఎందు యందు నిలిచి ఉంటారు రైట్ ఇప్పుడు పేతురుగారు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినం కూడా ఒకసారి చూద్దాం పేతురుగారు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచి పడిపోకుండా కాచుకుని ఉండుడి అర్థమవుతుందా ఇన్ని హెచ్చరికలు ఎందుకంటారు మీరు చెప్పండి ఇన్ని హెచ్చరికలు మనకు అవసరమా వాట్ ఈస్ ద యూస్ అక్కడ ఉపయోగం లేనప్పుడు అక్కడ ఏ విధమైన ప్రయోజనం లేనప్పుడు మనకి ఎందుకు సో అంటే ఈ పునాది విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వినుట వలన కలిగేదే విశ్వాసం కాబట్టి ఆ విశ్వాసం పాడైపోకుండా దేవుడు కాపాడాలనుకున్నాడు కాబట్టే ప్రతి విషయాన్ని మనకు చెప్పేశాడు బహిరంగంగా నేను బోధిస్తున్నానని పౌలు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ప్రయోజనకరమైనది ఏది నేను ఇప్పటి వరకు దాచుకోలేదు అని చెప్పారు కాబట్టి ఇన్ని విషయాలు విన్నటువంటి ప్రియమైన దేవుని సంఘమా బలమైన పునాది మీద వాక్యం మీద కట్టబడిన మనం ఆ వాక్యం మీద స్థిరముగా నిలిచి ఉండాలి కడవరకు నిలిచి ఉండాలి ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను తండ్రి అనగా దేవుడు గ్రంథం ఏమని చెప్పిందో మీరు టక్కుని చెప్పాలి గ్రంథం ఏమని చెప్పింది తండ్రులు ఎంతమంది అని బైబిల్ చెప్తోంది చెప్పండి తండ్రులు ఎంతమంది అని బైబిల్ చెప్తోంది ఒక్కడే అంతే కదా మనం చదువుకున్నాం అంటే ఆ తండ్రి ఎవరు అని మనం చదువుకున్నాం ఎవరు ఆ తండ్రి పాత నిబంధనలో ఏమని పిలువబడ్డారు ఆ తండ్రి యహోవా ఆ తండ్రి అయిన దేవుడు మనం బైబిల్ గ్రంథంలో యహోవా అన్న పదప్రయోగం నూతన నిబంధనలో కనబడకుండా ఆ ప్లేసులో మనకేమని కనబడింది తండ్రి అయిన దేవుడు అని కనబడింది ఇప్పుడు ఎవరు వచ్చి అంటారు అలా కాదయ్యా తండ్రి అయిన దేవుడు అన్న ప్లేసులో ముగ్గురు వస్తారు ఎంతమంది వస్తారు తండ్రి అయిన దేవుడు అన్న ప్లేసులో ముగ్గురు వస్తారు పాత నిబంధనలో యహోవా అని ఉన్న చోట మనం ముగ్గురిని అర్థం చేసుకోవాలి ఒక్కరిని అర్థం చేసుకుంటే కుదరదు అంటే మనకి తండ్రులు ముగ్గురు ఉంటారు అని అన్నారు అన్నారనుకోండి దాన్ని మనం ఏమంటాం వేర్ ఇస్ ద ఎవిడెన్స్ అంటాం వెర్ ఇస్ ద ఎవిడెన్స్ షో మీ ద రిఫరెన్స్ ఇప్పుడు నువ్వు నాకు ఒకవేళ రిఫరెన్స్ చూపించకపోతే నేను ఎలా నమ్మాలి దాన్ని హౌ కెన్ ఐ బిలీవ్ దట్ నేను నమ్మలేను కదా సో మనకి ఏదైనా సరే అపోస్తులు ఆల్రెడీ చెప్పేశారు ఇప్పుడు కొంతమంది ఈ దుర్బోధకుల దుర్బోధలు ఎలా ఉన్నాయంటే ఇద్దరు యహోవాలు ఉన్నారు ముగ్గురు యహోవాలు ఉన్నారు అసలు యహోవా ఒక్కడ ముగ్గురా ఇద్దర నలుగురా ఎంతమంది ఉన్నారని చెప్పింది బైబిల్ ఒక్కడేగా మనం అదేనా చదువుకున్నాం పోను అపోస్తులు ఏమైనా ఇంకోటి ఏమైనా చెప్పారా వాళ్ళకి తెలియ వాళ్ళకి తెలియని సీక్రెటీ ఇప్పుడు పాత నిబంధన వాడి వడపోసేసాడు చేశాడు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసినాడు ఆయన అసలు ఆయన స్కాలర్ అసలు బైబిల్లో ఎవరు పౌలు గారు స్కాలర్ కదా ఎంత చదివాడో అంత చదివేశాడు ఎంత చదవాలంత చదివేశాడు ఎంత డెప్త్కి వెళ్ళాలి అంత డెప్త్కి వెళ్ళిపోయాడు ఇక పరిశుద్ధాత్మని సహాయం అంటారా పుష్కలంగా ఉన్నవాడు అలాంటి వాడికి తెలియని రహస్యాలు ఇక్కడ మనకి కాగితాలు ఏర్కునే వాళ్ళకి అంటే మరి ఏమనాల వాళ్ళని అది మనం వినడానికి రెడీ అయిపోతున్నాం అంటే ఏమనాలి ఇద్దరు ఈ హోవాలు ఉన్నారు ముగ్గురు హోవాలు ఉన్నారు నలుగురి హోవాలు ఉన్నారు ఎవరు చెప్పాడు మనకి ఎక్కడుంది బైబిల్లో లేదలాగా సో అంటే ఆ బోధన విధానం చూడండి ఒక ఒక కలవరపరిచేటువంటి ఆ ఆలోచన విధానం మన పునాది ఏంటి ఎపిసు పత్రిక పౌలు గారి బోధ పౌలుగారి బోధ ఇంక ఇందులో రహస్యాలు ఉన్నాయనుకోండి కొత్త నిబంధనల రహస్యాలు ఏముంటాయి పాత నిబంధనలు అలా ఉందరా అబ్బాయి కొత్త నిబంధనలు ఎలా ఉందని అక్కడే చెప్పేయాలి అక్కడ ఏం చెప్పకుండా ఏమంటాడు పౌలుగారు ఏమంటాడు చూడండి పౌలు గారు ఏమంటాడు చూడండి ఎపిసి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవచనం మనం ఎన్నో మార్లు మనం కంఠాపాఠంగా వచ్చేసినటువంటి మాట ఏంటది శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడితిరి ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిష్మం ఒక్కటే అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే చూసారా తండ్రి అయిన దేవుళ్ళు ఎంతమంది ఒక్కడే తండ్రి ఒక్కడే కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒక్కడే ఆత్మ ఒక్కడే కుమారుడు ఒక్కడే తండ్రి ఒక్కడే ఈ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు ఏ విషయాల్లో అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో వారు ఎలా ఉన్నారట ఒక్కటిగా ఉన్నారు ఈ విషయాన్ని మీరు అందరు గమనించాలి ఏకమై ఉన్నారు ఇప్పుడు నేను నా పక్కన ఒక ఇద్దరిని నిలబెట్టుకొని మేము ముగ్గురు ఏకమై ఉన్నాము అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి ఎలా అర్థం చేసుకోవాలి ఎస్ ఒకే మాట ఒకే బాట ఒకరు అవునంటే మరొకరు అవుననే అంటారు ఒకరు కాదంటే మరొకరు కాదనే అంటారు ఆయన స్టాండ్ ఈయన తీసుకుంటాడు ఈయన స్టాండే ఆయన తీసుకుంటాడు అది మనం అర్థం చేసుకోవాలి కానీ తండ్రి ఎవరు అంటే తండ్రి అయిన దేవుడే దేవత్వం విషయంలో ఏకత్వం ఉండొచ్చు ప్రేమ విషయంలో ఏకత్వం ఉండొచ్చు కరుణ విషయంలో ఏకత్వం ఉండొచ్చు జాలి విషయంలో ఏకత్వం ఉండొచ్చు కృప విషయంలో ఏకత్వం ఉండొచ్చు అన్ని విషయాలలో ఏకత్వాన్ని మనం గమనించవచ్చు కానీ అక్కడ మనకు అర్థం కావాల్సినటువంటిది సుప్రీం గాడ్ ఆయన సర్వశక్తి గల దేవుడు తండ్రి అక్కడ తండ్రి అన్న ప్లేసులో లేదు లేదు తండ్రి అన్న ప్లేసులో ముగ్గురుంటారు అక్కడ ఎలా ఉంది ఇంకో ఇంకో చోట అలా ఉంది ఇంకో చోట ఎలా ఉంది ఇదంతా కన్ఫ్యూజ్ చేసి మ్యానిపులేట్ చేసేటువంటి ఒక విధమైన దుర్బోధ ఇది మనం ఎప్పటి నుంచో వింటూ వస్తున్నాం కానీ విచిత్రం ఏంటంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో మన చుట్టూ ఉన్న వాతావరణంలో మనం నమ్మి అమ్మో వీడు సత్యమే చెప్తాడు వాడు సత్యమే చెప్తాడు అని ఎవరినైతే మనం నమ్ముతామో వాళ్ళలోనికి కూడా ఇలాంటి భావజాలం చొరబడటం వల్ల కొందరు కన్ఫ్యూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి మరలా పునాది పాడైపోద్ది మళ్ళీ వీళ్ళు ఏదో చంచల మనస్కులు అయిపోతారు మళ్ళీ ఏదో ఇది కొత్త బోధ ఏది రెండు నెలలకు ఒక బోధ మూడు నెలలకు ఒక బోధ రెండు సంవత్సరాలకు ఒక బోధ మూడు సంవత్సరాలకు ఒక బోధ అలా ఉందన్నమాట వాళ్ళ తీరు అంటే గలిబిలి మనస్సాక్షి సాతాను వలన పట్టబడిన వారే ఈ సాతాను యొక్క ఆలోచన విధానం కలిగిన వారే గలిబిలి చేయడం ప్రజల్ని ఇప్పుడు గ్రంథం చదువుతుంటే మనకి ఏమర్థమైంది ఇప్పుడు పౌలు గారు ఉన్నారండి ఒకవేళ వీళ్ళు చెప్పేటువంటి కొత్త థీరీస్ ఏవైతే ఉన్నాయో ఈ థీరీస్ అన్నీ పౌలు గారికి తెలియవా వీళ్ళకి తెలుసా ఇప్పుడు వీళ్ళు ఒప్పుకోవాలి పౌలు గారికి తెలియదు అండి మేమే సీల్ ఓపెన్ చేసాం అమెజాన్లో మొన్న వచ్చిందని చెప్పాలి మరి అంతే కదా రీసెంట్గా ఆర్డర్ చేసామండి ఇది కొత్త ఆర్డర్ మొన్ననే వచ్చింది మొన్ననే ఓపెన్ చేసాం అంటే అప్పుడు ఇట్స్ ఓకే ఐ విల్ అగ్రి విత్ యూ బట్ దెర్ ఈజ్ నో ఛాన్స్ అక్కడ ఛాన్స్ లేదు అసలు ఎప్పటికీ ఉండదు ఉండదు అని ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే గ్రంథం ఒకసారి ఫిక్స్ అన్న తర్వాత అది ఫిక్స్ అంతే గ్రంథం ఒకసారి ముద్ర వేసేసిన తర్వాత అది అంతే తండ్రి అయిన దేవుడు ఒక్కడే కుమారుడొక్కడే ప్రభువు ఒక్కడే ఆత్మ ఒక్కడే అద్వితీయ సత్యదేవుడు అయిన నినునును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయ్యే నిత్య జీవము ఇది ఏదైతే గ్రంథం మనకి గట్టిగా బోధించిందో ఆ బోధలో అపోస్తులు నిలిచి ఉన్నారు ఎలా నిలిచి ఉన్నారంటే చివరికి వెళ్ళిపోయిన తర్వాత రాశాడు కదా ప్రకటన గ్రంథం చెట్ట చివరి పుస్తకం కదా ప్రకటన గ్రంథం మొదట వచ్చాయి మొదట వచ్చిన ఒకసారి చదువుదాం పరిచయ వాక్యాలు ఎలా ఉంటాయో పరిచయ వాక్యాలు పరిచయ వాక్యాలు ఎలా ఉన్నాయి చూడండి యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఆ దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఇప్పుడు యహోవా అన్న పదంలో నలుగురు ఉన్నారు ఈయన ఎక్కడైనా చెప్పాడా చెప్పడు వాళ్ళకంత కర్మ ఏంది దుర్బోధ చేయాల్సినంత కర్మ గ్రంథాలు ఏది ఉందో వాళ్ళకి పరిశుద్ధాత్ముడు ఏదైతే బయలుపరిచాడో అదే చెప్పారు మనకి అదే వాళ్ళు రాశారు అదే మనకిచ్చారు అది మనం నమ్ముతున్నాం చదువుతున్నాం ఈరోజు ఇక్కడ ఉన్న బోధ ఏదైతే ఉందో తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్ముడు వారి యొక్క దైవత్వము ఆ దైవత్వంలో వారి యొక్క ఏకత్వము ఇవన్నిటినీ కూడా మనం అర్థం చేసుకుంటున్నాం గ్రహిస్తున్నాం గమనిస్తున్నాం అదే పునాది మీద మన పెద్దలు ఏదైతే మనకు బోధించారో అదే పునాది మీద మనం నడుస్తున్నాం ఇప్పటివరకు మన పునాది ఎక్కడ బీటలు వారలేదు కానీ చాలామంది ఆ పునాదులకు బీటలు వేసే పరిస్థితుల్లో దిగజారిపోతూ పోతూ ఉండడం చాలా శోచనీయం చాలా బాధాకరం చాలా బాధాకరం గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా మరొక వచనాన్ని మనం చూస్తే పేతురుగారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడో వచ్చిన ఒకసారి చూద్దాం మొదటి వచ్చినా మూడవ పేతురు పేతురుగారు రాసిన మొదటి పత్రిక పేతురుగారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చిన మూడవచనం మన మన మనం పేతురుగారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మూడవచనం ఏసుక్రీస్త్రుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్య జ్ఞానమును బట్టి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు తండ్రి అయిన దేవుని భవిష్య జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులొగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు కపదొకి ఇవన్నీ చెబుతూ మూడవచనానికి అంటాడు మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక చూడండి ఎంత చక్కగా వివరంగా దేవుడు అంటే ముగ్గురు ముగ్గురు కలిపితే ఒక దేవుడు ఇద్దరు యహోవాలు ముగ్గురు యహోవాలు ఇలాంటి బోధలు వీళ్ళు చేయలే ఎవరు చేయాల అపోస్తలు ఎక్కడ చేయలే మాకు సీక్రెట్ రివీల్ అయింది అని ఈ ఇప్పుడు వస్తున్న ఈ కొత్త సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ కొత్త ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ నోటి వెంట ఎప్పుడూ జాలువార్లా వచ్చే చూసారా మీరు గ్రంథం అంతా చదువుకోండి ఎక్కడైనా చూసారా పోనిదిగో ఇప్పుడు చెప్తున్న ఈ సబ్జెక్టు గారు ఎప్పుడో చెప్పేశారు మేము ఇప్పుడు చెప్తున్న ఈ సబ్జెక్టు పౌలు గారు ఎప్పుడో చెప్పేశారు ఇదే ప్రసంగం ఆయన చేశాడు ఎప్పసట్నంలో చేశాడు పట్టణంలో చేశాడు ఎవడ్డైనా గుండెల్లో దమ్ముడు చెప్పగలడా చెప్పలేడు చెప్పలేడు వాళ్ళ వల్ల కాదు కానీ మీ విశ్వాసమును చెరపగూరి మిమ్మల్ని కలవరపరచాలని కొందరు బయలుదేరతారు వక్రీకరణ ఆ వక్రీకరణ స్థాయి అలా ఉంటుంది మనం కూడా ఏమనుకుంటామంటే ఓ కరెక్టేనేమో ఇప్పుడు నన్ను గుడ్డిగా నమ్మారు అనుకోండి గుడ్డిగా నేను మొదటి నుంచి మీకు ఒకటే బోధించా పౌలూసీ ఇలా చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని వారు ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చి మనం ఇదే నేర్చుకున్న మొదటి నుంచి ఈ స్టాండ్ మీదే ఉండిపోయాం చచ్చిపోయే వరకు ఇదే స్టాండ్ మీద ఉంటాం కదిలేదు లేదు ఎక్కడికి ఇప్పుడు మీరు కూడా నేను బోధిస్తున్నవి గ్రంథంలో అలా ఉన్నవో లేవో అని చెబుతున్నది మా అన్నయ్యే కదా మా అన్నయ్య అంటే మాకు చాలా ఇష్టం ఎందుకంటే మమ్మల్ని రక్షలను నడిపించాడు మాకు బాప్తిస్మం ఇచ్చాడు మాకు వాక్యం బోధించాడు కాబట్టి మా అన్నయ్య అంటే మాకు ఇష్టం అన్నయ్య అంటే ఇష్టం ఉండొచ్చు ఓకే తప్పులేదు కానీ అన్నయ్య వాక్యాన్ని వక్రీకరించినా నాకు ఇష్టమే అనే దౌర్భాగ్యపు దుస్థితి మనలో ఎవరికి ఉండకూడదు అది నేనైనా మీరైనా మరెవరైనా సరే మీరు సేవకుని ప్రేమించండి తప్పులేదు ఎందుకంటే మీ కొరకు కష్టపడిన వారు కనుక మీ శ్రమ పడిన వారు కనుక మీ పాటు పడిన వారు కనుక పాటుపడిన వ్యవసాయకుడు అంటాడు సో పాటు పడిన వారు కనుక సేవకుడిని ప్రేమించండి సేవకుడిని గౌరవించండి మా సేవకుడు వచ్చారండి మా టీచర్ ఓకే మా టీచర్ వచ్చారండి మేము లేచి నిలబడతాం ఓకే గౌరవించు తప్పులేదు మా టీచర్ వచ్చారండి మేము నమస్కారం పెడతాం ఓకే పెట్టు తప్పులేదు మా టీచర్ వచ్చారండి ఆయన ఏది చెప్తే అదే వింటాం అంటే అది మాత్రం వన్ ఒక 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 భాగంలో రైటు ఒక భాగంలో తప్ప బైబిల్లో ఉన్నది చెబితే అది అపోస్తుల బోధ మీద పునాది వేస్తే మరో నమ్మొచ్చు అపోస్తుల బోధకు వ్యతిరేకంగా ఇది నాది అనే స్టామినాతో స్టాండర్డ్తో ఎవడైనా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే మాత్రం అది మాత్రం ఖచ్చితంగా యాక్సెప్టబుల్ కాదు ఇది మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి చచ్చిపోయేంత వరకు మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవటానికి ఇది మీ అందరికీ ఆమోదయోగ్యమయ్య కావాల్సినటువంటి విషయం రైటా రైట్ అపోస్తలు ఎక్కడ కూడా ఈ కలఘోర వంటకాలు వండలేదు వడ్డేరా వండలేదు ఈ కలఘోర వంటకాలు చాలా అసహ్యకరమైనవి అలా వాళ్ళ ఆలోచన విధానం ఎంత ఎంత దుర్మార్గపు ఆలోచన విధానం ఉంటుందంటే ఆది కాండం పదహారవ అధ్యాయం ఆది కాండం పదహారవ అధ్యాయం చూడండి ఒకసారి అక్కడ ఏం రాయబడిందో ఆది కాండం పదహారవ అధ్యాయం మొదటి చూద్దాం ఆది కాండం అధ్యాయం ఆరో నుంచి చూద్దాం ఒకసారి నీ మనసుకు వచ్చినట్టు దాని చేయమని శారయ్తో చెప్పాను శారయ్యి దాని శ్రమ పెట్టినందున ఆమె వద్ద నుండి అది పారిపోగా యహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ధ ఆమెను కనుగొని ఎవరు కనుగొన్నారట ఆమెను ఎవరు ఈవిడ లేకపోతే ఇతను ఏమనాలి ఇప్పుడు ఎవరు హాగరు పంపించేసింది ఎవరు అబ్రహాము ఎవరి వల్ల శారయ్య వల్ల ఇప్పుడు కనబడింది ఎవరు కనుగొన్నది ఎవరు యహోవ దూత యహోవ దూత ఆమెను కనుగొని నీటి బొగ్గొద్దనక శూరు మార్గంలో బొగ్గొద్దా ఆమెను కనుగొని శారయ్ దాచివైన హాగరు ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్ళి అడిగినందుకు అది నా యజమానురాలైన శారయ యుద్ధ నుండి పారిపోవచ్చు అప్పుడు యహోవ దూత నీ యజమానురాలి యుద్ధకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అనిగి ఉండమని దానితో చెప్పాను మరియు యహోవ దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అది లెక్కింప వీలు లేనంతగా విస్తార దానితో చెప్పాను ఈ పాయింట్ చదివితే మీకు ఏమర్థమైంది దీన్ని మ్యాన్ప్లేట్ చేసేవాడు ఏం చేస్తాడు తెలుసా మ్యాన్ప్లేస్ చేసేవాడు అంటే వక్రీకర వక్రీకరణ చేసేవాడు ఉంటాడు కదా హాఫ్ మైండ్ పీపుల్ ఈ హాఫ్ మైండ్ పీపుల్ ఏమని చెప్తారంటే ఇలాంటి వాటిని యహోవా దోతి ఏమంది నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేసేదని అంది అంటే వచ్చింది ఎవరు యహోవాయే ఇంకొక ఎహోవా ఇప్పుడు సంతానం ఎవరు ఇవ్వగలరు ఎహోవయ ఒక గర్భఫలం యహోవ ఇచ్చి బహుమానం ఇప్పుడు ఇక్కడ దూత ఏముంది నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదాన్ని అంటే ఇప్పుడు చెప్తున్నది ఎవరు అంటే ఆ కమాండ్ ఎక్కడ ఎవరికి వస్తుంది సరే ఇది కాదనుకుందాం కిందకెళ్తే మరి యహోవా దోతి ఇదిగో యహోవా నీ మర విని నీవు గర్భవతి ఉన్నావు నీ కుమారునికైనా తనకి ఇస్మాయిల్ని పేరు పెట్టుదువు అతడు అడివిగాడి వంటి మనుషుడు ఇదంతా చెప్పి అది చూచుతున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిని యహోవాకు పెట్టిను అని ఉంది అక్కడ ఇప్పుడు ఎవరు యహోవాయే చూసారా తనతో మాట్లాడిన యహోవాకు పెట్టను మాట్లాడింది ఎవరు దోత కదా మరి మాట్లాడి యహోవాకు పెట్టినని రాయబడింది కదా ఆ ఇంకా ఆ దోతే ఎహోవా అంటే ఇక్కడ ఇద్దరు యహోవాలు కనబడతారు దృశ్యమైన అట అదృశ్యమైన పిచ్చ పెచ్చబోధలు ఇవన్నీ పెచ్చబోధలు అంటారు వీటిని పిచ్చి పిచ్చి చెత్త ఒక రకంగా చెప్పాలంటే ఈ చెత్త పోగేసుకోవడానికి ఇదేదో జ్ఞానంలాగా అదేదో గొప్పదిలాగా మీరు ఆలోచించారు లేదా ఎవడైనా ఆలోచిస్తున్నాడంటే వాడు వాడి నాశనానికి వాడే ఉత్తరవాది అని ఇక్కడ ఏమనుందంటే ఒక సింపుల్ ఏంటంటే వచనంలో ఏమందు చూడండి మరియు యహోవా దోత ఇదిగో యహోవా నీ మొరను వినెను విన్నదేవరట అంతేనా ఇప్పుడు తనతో చెప్పిన తనతో మాటలాడిన యహోవా తనతో మాటలాడిన ఎహోవాకు పెట్టినంటే నీ మొర్ర వినెను అని దోత చెప్పిన ప్రతి మాట ఎవరి మాటగా చెప్పినట్టు అక్కడ యహోవ మాటగానే చెప్పినట్టు కామన్ సెన్స్ ఉంది కాబట్టి అది హాగరికి అర్థమయ్యి ఈ యహోవా చూచుచున్న దేవుడు నాతో మాట్లాడిన యహోవా ఎవరి దేవుడు చూచుచున్న దేవుడు అంటే దోత మాట్లాడింది కాబట్టి దోత యహోవా అయిపోతాడా పూర్వం రాజుల దగ్గర దోతలు ఉండేవారు వాళ్ళు చిన్న పత్రం పట్టుకుని వచ్చి చదువుతారు ఏమని చదువుతారు రాజు ఏది రాశాడో ఆ చదువుతారు అంటే ఆ చదివేటప్పుడు మనం వింటున్నప్పుడు మనకు ఎలా ఉంటుంది అది రాజు చదివినట్టు ఉంటుంది దోతను నేను ఇలా చదువుచున్నాను ఈ మాట రాజుగారు అన్నారహో ఆ మాట రాజుగారు అన్నారహో అని మాట మాటకే చెప్పడు రాజుగారు అన్నది మొత్తం చదివేస్తాడు అర్థమవుతుందా రాజుగారు అన్నది మొత్తం చదివేసేటప్పుడు మనకు ఎలా ఉంటుంది అంటే ఏదో దోతే చెప్తున్నట్టు ఉంటుంది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దీన్ని మ్యానిపులేషన్ అంటారు ఇంత క్లియర్గా ఉంటే దీన్ని కూడా మ్యానిపులేట్ చేసేవాళ్ళు తయారయ్యారంటే ఆ ముందు కూర్చుని వాళ్ళకి బుద్ధి ఉండాలి అలాంటి వాటిని యాక్సెప్ట్ చేసే వాళ్ళకి బుద్ధి ఉండాలి ఎక్కడ బైబిల్ చెప్పలేదు అలా బైబిల్ ఎక్కడ ఇద్దరు ఏ కనబడిన కనబడి కనబడని ఏహోవా ఏ అపోస్తులుడైన ఎప్పుడైనా మనతో చెప్పాడా మనతో అపోస్తలు చెప్పని బోధ ఎవడో పనికి చెప్తే మనం ఎందుకు వినాలి ఎవడో దిక్కుమాలినోడు చెప్తే మనకి ఎందుకు మనం ఎందుకు వినాలి ఇది కామన్ సెన్స్ ఈరోజు చాలామందికి సెన్స్ లేదు గుర్తుపెట్టుకోండి మంచి పెరుగు అనుకుంటాం ఆ మంచి పెరిగి రెండు రోజులకి ఏమైపోద్ది పులిసిపోద్ది చెడ్డ పెరుగు అవుతుంది కాబట్టి మొదటి రోజు బాగానే ఉంది కదండి పదో రోజు కూడా ఇదేది అంటే పోతావు అది కుళ్ళిపోయిందో బాగుందో చూసుకో ఫ్రిడ్జ్లో పెడితే అన్నాలన్నా అలా ఉంటుంది లేదా నెయ్యి కింద కాచేసుకుని మార్చేసుకుని చేసుకుని నిలబెట్టుకున్నా బాగానే ఉంటుంది అలాగా చాలామంది ఉన్నారు అప్పటికప్పుడు ఒకలాగా అప్పటికప్పుడు మరోలాగా అందుకే మనం చాలామందిని దగ్గర కూడా రానివ్వట్లేదు పావులకు పాలు భోజన పెంచకూడదని కొన్ని పావుల్ని వేదిక లెక్కించడం మానేశాను దూరం పెట్టాం కొన్ని పావుల్ని ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలామందిని కాటేశాయి కాబట్టి అవి అర్థమవుతుందా రైట్ ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దోతలు మాట్లాడిన ప్రతి సందర్భంలో ఎలా మాట్లాడారు వాళ్ళు యహోవా పక్షమున మాట్లాడారు యహోవాకు ప్రతినిధులుగా మాట్లాడారు అంతే వాళ్ళే వాళ్ళు కాదు అర్థమవుతుందా వాళ్ళకి దేవుడు అధికారం ఇచ్చాడు వాళ్ళకి కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని విధాలుగా రాయబడ్డే ప్రతిదాన్ని మానిపులేట్ చేయకూడదు సందర్భానుసారంగా ఆలోచించాలి ఇది మనం నేర్చుకున్న బోధ సందర్భానుసారంగా ఆలోచించాలి ఇక మనం ఇంకొక పాయింట్ మనం జాగ్రత్తగా చూస్తే ఇదే ఒకవేళ కరెక్ట్ అనుకుంటే లోకాసు వార్తలో ఒక పద ఒక సందర్భం ఉంది లోకాసు వార్త మొదట అధ్యాయం ఇరవై వచ్చిన ఒకసారి చూద్దామండి లోకాస వార్త మొదట అధ్యాయం లోకాస వార్త మొదట అధ్యాయం పంతొమ్మిదో వచ్చాను పంతొమ్మిదో వచనం పంతొమ్మిదో వచ్చాను నే దూత నేను దేవుని ముందు నిలిచి గబ్బరి ఏను నువ్వు పేరు రివీల్ అయిపోయింది ఇక్కడ పేరు ఏమైపోయింది రివీల్ అయిపోయింది అక్కడ హాగర్ సందర్భంలో జరిగింది ఎలాంటి ఇన్సిడెంటే ఇక్కడ జరుగుతున్నది అలాంటి ఇన్సిడెంటే దోత వచ్చి దేవుని మాటల్ని దేవుని ప్రతినిధిగా చెప్పడం అంతే అక్కడ ఇంక అంతకంటే మించింది ఏం లేదు సరే చూద్దాం పాయింట్ ఏమైనా ఉంది ఇక్కడ దూత నేను దేవుని ముందు నిలిచి గబ్రియేలును నీతో మాటలాడుటకు ఈ ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడి తిని ఎవరితో దేవునితో వలన పంపబడిన దూత పంపబడి తిని మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరు నీ ఎవరు మాట్లాట నా మాటలేటి ఎవరు మాటలవి మరి నా మాటలేటి అంతేనా నా మాటలా దేవుని మాటలా కదా ఇప్పుడు మీరు వింటున్నది ఎవరి వాక్యం మరి చివరిలో నేనేమంటాను నా మాటలు ముగిస్తున్నానంటానే దేవుడట్టి ధన్యత మీ అందరికీ అనుగ్రహించాలని కోరుతూ మనస్ఫూర్తిగా నా మాటలు ముగిస్తున్నాను అవును మీరు ఏమనాలి ఎవరి మాటలు ఇవి దేవుని మాటలు కదా మరి నువ్వు లాస్ట్లో నా మాటలు అన్నావేంటి ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు అన్నయ్య ఏంటి లాస్ట్లో ఇలా అంటాడు నా మాటలు ముగిస్తానంటాడు ఏంటని ఎప్పుడైనా డౌట్ వచ్చింది నా ప్రతి ప్రసంగంలో లాస్ట్లో అలా ఉంటుంది మీరు అలా వర్ధిల్లాలని కోరుతూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను ఇది నీ మాటలు ఎట్టి ఇంత ఎంతవరకు దేవుడి మాటలు అని చెప్పావు కదా నా మాటలు అన్నావేంటి ఇప్పుడు దోతను కూడా మనం అలాగే ప్రశ్నించాలి నువ్వు నా మాటలు అంటావేంటి నువ్వు అది దేవుని మాటలు కాదా ఇప్పుడు కాదన్నమాట ఇది కొత్త మర్మం అంతేనా ఇప్పుడు అవి ఎవరి మాటలు కాదు దేవుని మాటలు కాదా ఏ మాటలు నేను నేను మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు కనుక అంటే నీవు నా మాటలు నమ్మలేదు గనుక అంటే నా మాట నమ్మకపోతే నువ్వు ఎవరు నమ్మలేనట్టు అద్దన్నమాట ఎందుకు దేవుని ప్రతినిధి అక్కడితో తండే తప్ప దేవుడు కాదు అరణ్యంలో మోషేతో మాట్లాడింది ఎవరట దేవుడే మాట్లాడని చదువుకుంటా మన పాత నిబంధంలో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా చూస్తున్నాడు కొత్త నిబంధనకు వచ్చాక అపోస్తుల పస్తుళ్ళ కార్యం అధ్యాయం లేదు రివీల్ అయిపోయింది కదా చాలాసార్లు మనం చెప్పుకున్నాం ఈ సందర్భం అపోస్తుల కార్యాలు కార్యం అధ్యాయం ముప్పై ఐదు వచ్చినాం మోసే ముఖాముఖిగా దేవుడితో మాట్లాడుచుండెను అన్న సందర్భాన్ని బట్టి అపార్థం చేసుకోకుండా ఇదిగో మరుగైన సంగతులు మీకు తెలియజెప్పేదను అన్నట్టు కొరత నిబంధనలు ఏడు ముప్పై ఐదులేమనం చూడండి తీర్పరిగాను నిన్ను నియమించినవాడెవడని ఈ మోషకు అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను దేవదూత ద్వారా దేవుడు పంపించాడు అంటే ఇప్పుడు దేవదూత దేవుని యొక్క ప్రతినిధి ఆ ప్రతినిధికి దేవుడు అధికారం ఇస్తాడు ఆయన అధికారంతో ఆయన నామంలోనే మాట్లాడతాడు దేవదూత ఇప్పుడు మనం కూడా ఎవరి నామంలో యేసుక్రీస్తు నామంలో మాట్లాడుతున్నాం ఎక్కడిది మనకు అధికారం యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం ఎక్కడిది మనకు అధికారం ఆయన నామాన్ని ఉచ్చరించి ఆయన నామాన్ని పెట్టుకుని నా నామము పెట్టబడిన నా జనులు అన్నట్టుగా ఆయన నా పేరు పెట్టబడిన నా జనులు ఎక్కడిది మనం ఆయన నామాన్ని అలా భరిస్తున్నాం అంటే దేవుడు ఇవ్వాలి అధికారాన్ని ఇన్ ద సేమ్ వే దూతకు కూడా దేవుడు అధికారాన్ని ఇవ్వబట్టే ఆయన నామము ఆ దూతకుంది కాబట్టి ఆయన అధికారం ఆ దూతకుంది కాబట్టి దూత నా మాటలనే అంటాడు ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు మాటలే చెప్తున్నాడు కాబట్టి నా మాటలు నువ్వు వినలేదు గనుక నీకు నోరు పడిపోద్ది ఇంకంతే మాట్లాడు నువ్వు మోగొడవైపోతావు నీ నోరు ఇంక వర్క్ చేయదు మోగొడవైపోతావు అంతే అర్థమైందా సో అప్పుడు ఏమైంది అతను నోరు ఏమైపోయింది మోగిపోయింది ఇప్పుడు ఇక్కడ గబ్రియలు అనే అనాలా గబ్రియేలు అలియాస్ అనాలా ఏమనాలి ఇప్పుడు ముగ్గురు అవవాలు ఉన్నారనాలా ఇద్దరు అహవాలు ఉన్నారన్నారా నలుగురు అనాలా ఏమనాలి ఇప్పుడు సో ఇదంతా కపటమైన బోధ కల్తీ బోధ ఎంత తొందరగా రియలైజ్ అయితే చాలామంది అంత మంచిది లేకపోతే అపోస్తలుడు వేసిన పునాది నుండి తొలగిపోయి ఎక్కడికో కొట్టుకొని పోతారు ఎక్కడికో కొట్టుకొని పోతారు సో ఇందులో నేనే లాజికల్ మాట్లాడలేదు ఓపెన్గా ఉన్నది ఉన్నట్టు మీకు కూడా అర్థమైపోతుంది ఇప్పుడు ఈ ప్రసంగం మీరు కూడా చేయగలరా ఎక్కడికైనా వెళ్ళి చేయగలరా లేదా ఈజీగా ఈజీగా చెప్పగలరు నేనే లాజికల్ మాట్లాడట్లా మర్మాలు చెప్పట్లా రహస్యాలు చెప్పట్లా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని మీకు విశదీకరించి మాట్లాడుతున్నాను కాబట్టి యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ మై వోర్డ్స్ అర్థమవుతుందా చాలా ఈజీగా మీరు అర్థం చేసేసుకుంటున్నారు ఒకవేళ మనకి తెలియని అంత గొప్ప రహస్యాలు ఉన్నాయనుకోండి ఎప్పుడో చెప్పేసేవారు ఆ పోస్తలు ఇంత దాకా ఉంచుతారా ఇద్దరు యహోవాలు ఉన్నారు ముగ్గు వహోవాలు ఉన్నారు అక్కడొచ్చిన తోత కూడా ఏ అబ్రహా గారితో మాట్లాడడానికి వచ్చిన ముగ్గురు దూతలు కనబడ్డారు ముగ్గురు దోతలు వాళ్ళు కూడా ముగ్గురే హోవాలు ఇలాగేమైనా ఉందా గ్రంథంలో తనతో మాట్లాడిన దూత అంటాడు ఇక్కడ చాలా క్లియర్గా ఏమండి అంతే తప్ప ఇప్పుడు హాగరు నువ్వు దోత కాదు నువ్వు దేవుడు అన్నది ఇవన్నీ మ్యానిపులేషన్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి వక్రీకరణ అనేది రకరకాలుగా జరుగుతుంది ఏమండి ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను మీ అందరు ఎదుట మీరే తీర్మానం చెప్పాలి ఇప్పుడు నాకు బోధకుడుగా నిలబడి అడుగుతున్నాను వ్యభిచారం చేసినా కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పు కాదు దేవుడు అర్థం చేసుకుంటాడు అని నేను ఎప్పుడైనా మీతో అన్నానా అలాంటి బోధ ఎప్పుడైనా చేశానా వ్యభిచారం చేసినా తప్పు లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు అర్థం చేసుకుంటాడని నేను అన్నానా అనలేదుగా కానీ నేను అన్నానని వక్రీకరించిన కొంతమంది నయవంచకులు ఉన్నారంటే వాళ్ళని ఏమనాలి ఇప్పుడు నేను ఆ ప్రసంగం ఇప్పటికీ యూట్యూబ్లో అలాగే ఉంది మీరు పూర్తిగా వినొచ్చు నేను ఎక్కడ అలా చెప్పలా మనం రాళ్ళు మనమైతే రాళ్ళు విసిరేస్తాం కానీ దేవుడు ఆ పాపం ఏ సందర్భంలో జరిగిందో అర్థం చేసుకుంటాడు కాబట్టి ఆయన రాళ్ళు విసరడు మీలో పాపం లేనోడు రాయని అంటాడు క్షమించి మరో జన్మకి అంటే మరో అవకాశం ఇస్తాడు మనందరికీ అలాగే ఇచ్చినోడే అంతేనా కనికరము తీర్పును మించి అతిశయపడిన అది రోజు సబ్జెక్టు అంటే మనకి ఇప్పటికీ యూట్యూబ్లో దాని టైటిల్ ఏంటంటే దేవునికి ఆజ్ఞ ముఖ్యమా మనిషి ముఖ్యమా విశ్రాంతి దినం ముఖ్యమా గొర్రె ముఖ్యమా విశ్రాంతి దిన గొర్రె గోతిలో పడిపోతే తీకుండా ఉంటావా అనే కాన్సెప్ట్లో మాట్లాడుతూ నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ వచ్చాను ఆ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ ఆ ఎగ్జాంపుల్స్లో నేను ఏం చెప్పానంటే పూర్తి ప్రసంగం వన్ అవర్ ఉంటుంది అది ఆ వన్ అవర్ అలాగే ఉంది యూట్యూబ్లో అందులో మనమే చేయలేదు దాన్ని అలాగే ఉంచా కానీ ఈ జనాల్ని ఎలా చూడండి వీళ్ళు ఎథిక్స్ గురించి మాట్లాడతారు ఎథిక్స్ గురించి క్రిస్టియన్ ఎథిక్స్ వీళ్ళు ఎథిక్స్ గురించి మాట్లాడేది చెప్పకూడదు తినొచ్చితే ఎథిక్స్ గురించి చెప్పకూడదు తినొచ్చి ఎథిక్స్ గురించి మాట్లాడాలి అంతేనా ఎప్పటికీ కుటుంబాలు ఏడుస్తానే ఉన్నాయి కదా వాళ్ళకి ఏం న్యాయం జరగలేదు ఇంకా ఏదో రోజు దిశ పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని నిరాహార దీక్ష కూర్చోవాలి అమ్మాయి అదే జరుగుద్ది వీళ్ళకి వీళ్ళకి జరిగిన అన్యాయం జరిగిపోయింది వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుని పడేసి ఇప్పటికే కుటుంబంలో సంతోషం లేదు ఏడుస్తూ బ్రతుకుతున్నారు వాళ్ళు కొట్టి రక్తాలు వచ్చేలాగా అమ్మాయిని సిగ్గు శరవ లేకుండా నీతి లేకుండా విలువలు లేకుండా నువ్వు నీతి గురించి మాట్లాడుతుంటే దానికంటే దరిద్రం ఇంకోటి ఉండదు నా దగ్గర పళ్ళు రక్తాలు చేస్తే పళ్ళు పీక అవతల పడేస్తాను ఎవడైనా సరే అందుకే నా ఎదురుగా వచ్చి మాట్లాడేంత ధైర్యం ఉండదు ఏదో అక్కడ ఎక్కడ పక్క పక్కన మాట్లాడుకోవడము మామూలుగా తెలుసు నాకు నాకు తెలుసు ఎథిక్స్ అంటే ఏంటో తెలుసు అన్నీ తెలుసు సో ఇలాంటి మానిపులేటర్స్ ఉన్నారు ఒక కుటుంబం నాశనం అయిపోయింది ఇక్కడ వాళ్ళకి ఇంకా ఎలాంటి న్యాయం జరగలేదు ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు వాళ్ళు ఏడుస్తున్నారు అక్కన్నీరు ఎక్కడికి పోదు దేవుడు ఖచ్చితంగా చూస్తాడు ఆ కొట్టిన దెబ్బలు ఆ చెవుల్లోంచి కారిన రక్తం అది ఎక్కడికి పోదు నేను చెప్తున్నా ఒక దైవజనుడుగా అది జరగని నాడు నేను అసలు దేవుని సేవకుండే కాదు మళ్ళీ చెప్తున్నాను ఆ ఘోరమైన దుస్థితికి ఆ ఘోరమైన పరిస్థితికి వాళ్ళు వెళ్ళి తీరుతారు ఎందుకంటే చేసింది పాపం అన్యాయం మోసం అక్రమం దానికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించాలి తప్పులు జరగడం సహజం దిద్దుకోవాలి కానీ దిద్దుకునే మనసు కూడా లేనివాడు దొంగ వాళ్ళు రియల్ మ్యానిపులేటర్స్ కాబట్టి ఐ నో ఎథిక్స్ ఐ నో ఎథికల్ వాల్యూస్ నాకు తెలుసు కాబట్టే ఈరోజు ఎంతమంది అక్క చెల్లెమ్మలు ఇక్కడ కూర్చున్నారు ఈరోజు ఎంతమంది అన్నదమ్ములు ఇక్కడ కూర్చున్నారు ఇంకా రాజమండ్రి మండపేట తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే ఎర్ర ఎకరం సరిపోదు ఇంకో రెండు ఎకరాలు కొనుక్కోవాలి మనం ఇక్కడ కదా దేవుని మహాకృప ఇంతమంది ఇక్కడ పిల్లలు కూర్చుని వింటుంటే అసలు వాళ్ళు విన్న వన్ అవర్లో ఏం చెప్పాడు ఏం మాట్లాడు ఇది కూడా ఆలోచించరు కొంతమంది ఉంటారు సో నేను బయట బయట రకరకాలు రకరకాల ఆలోచన విధానాలు కానీ నేను మీకు చెప్పేది చెప్పేది ఏంటంటే ఎప్పుడూ కూడా దేవుని విషయంలో అపూస్తలుడు వేసిన పునాది విషయంలో తొట్టిలిపోకుండా గట్టిగా నిలబడండి నా మీద ప్రేమ వద్దు నై నేను నన్నేదో ప్రేమించి నేను వాక్యం తప్పు చెప్పినా దాన్ని అంగీకరించేటువంటి గుడ్డి మనసు మీకు ఎవ్వరికీ వద్దు ఒకవేళ నేను కరెక్ట్గా ఉంటే ఏదో ఒకరోజు మీరు నిత్య జీవితంలో ఉంటారు నేను నిత్య జీవితంలో ఉంటాను అక్కడ మన ఇద్దరం కలుసుకుంటాం అప్పుడు మన ఇద్దరం ఒకరినొకరు హత్తుకుని ఆ సహోదర ప్రేమతో యుగ ఆనందిస్తాం ఒకవేళ నేను చెడ్డవాడినైతే మీరు నిత్య జీవితంలో ఉండరు నేను నిత్య జీవితంలో ఉన్నాను ఒకవేళ నా తప్పు బోధను మీరు అనుసరిస్తే నాది తప్పు బోధ అయితే అలాగే మీరు విరుచున్న దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూడాలి ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోకూడదు కంగారు పడిపోకూడదు ఒక మాట చెప్తాను న్యాయ న్యాయంధిపతుల గ్రంథం పదమూడు అధ్యాయం పదిహేను పదహారు వచనాలు ఒకసారి మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు అప్పుడు మనోహ మేము ఒక మేక పిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచి వరకు నీవు ఆగుమని మనవి చేసి కొనుచున్నామని యహోవా దూతతో చెప్పగా యహోవా దూత నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను తర్వాత నీవు దహన బలి అర్పింపను ఉద్దేశించిన ఎడల యహోవాకు దానిని అర్పింపవలనని మనోహతో చెప్పాను ఎవరు దూత యహోవా దూత నాకొద్దు దహన బలి నువ్వు వేస్తే ఎవరికి వెయ్యి పాత నిబంధన కాలం కాబట్టి ఇప్పుడేం బలు లేవు అప్పుడు కాబట్టి నువ్వు ఒకవేళ దలిస్తే ఎవరు కర్పించాలి యహోవా కర్పించు మాకు కాదు మాకు కాదు ఎంత జాగ్రత్తగా ఉన్నాయో చూడండి ఎందుకంటే దేవదోతలకు కూడా తీర్పు తీరుస్తాడు ఆయన ఎక్కడా కూడా ఆయన మాటలు మీరు గమనిస్తే మనోహ నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యహోవా దోతున్నాడు గగా నీ మాటలు అంటున్నాడు చూడండి అక్కడ మనోహ ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నాడు నీ మాటలు అంటే దూత మాటలవి అవి మాటల మాటలా మనం నీ మాటలు అన్నాడు కాబట్టి దూత మాటలే అని నేను వాదించాను అనుకోండి మీరు ఏమంటారు చెప్పండి ఇప్పుడు నేను అలాగే వాదిస్తాను ఇంకా నేను ఏమంటారు అంటే ఇప్పుడు మీ ముందు కూర్చొని అక్కడ మనోహగారే నీ మాటలు అన్నాడంటే అవి దూత మాటలే యహోవ మాటలు కాదు అన్నాను ఇప్పుడు యహో మాటలే నిరూపించు అంటాను నేను నీ దగ్గరికి వచ్చి అదే అంటాను ఇప్పుడు నేను నిరూపించు అండ్ నువ్వేమంటావు అప్పుడు పంపింది ఎవరు అని అడుగుతావు యహోయే మరి పంపింది ఏహో అయితే మాట్లాడింది దోత అయినప్పుడు ఏహో మాటలే అంటాను నేను అంటాను అక్కడ ఏహో మాట్లాడను మనోహానం లేదు కదా మరేమన్నాడు నీ అన్నాడు కదా నీ మాటలంటే దోత మాటలే అంటాను అప్పుడు మీరు ఏమనాలి ఇక వాదించటానికి వాదించటానికి నాకు టైం లేదు బాబు నీ చావు నువ్వు చావు అని చెప్పి వెళ్ళిపోవాలి అర్థమైందా ఇక ఈ పిచ్చవాదన నేను చేయలేను ఈ పిచ్చివాదన నీ చావు ఏదో నువ్వు చావు అని చెప్పి వెళ్ళిపోవడమే నేను పట్టుకుని కుందేలు మూడే కాళ్ళని నేను కూర్చున్నాను అనుకోండి భీష్మించుకొని మీరు అప్పుడు యు కెన్ గో యు కెన్ గో సో కాబట్టి ఇక్కడ ఏ దోత అయినా సరే గ్రంథంలో ఏ దోత అయినా సరే దేవునితో సమంగా చేసుకోలేదు అవి దేవుడు ఎప్పుడు కూడా నేను ముగ్గురిని నేను నలుగురిని నేను ఐదు మందిని నేను పది మంది హోవాలు ఉన్నామని అనలేదు ఆయన నేను ఒక్కడనే నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడైన వాణియొక ఎక్కి పోవచ్చున్నాను కురింది పత్రికలో ఒక విచిత్రమైన మాట ఉంటుంది కురిందులకు రాసిన మొదటి పత్రిక కురిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము కురిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పౌలు గారు రాస్తున్నారండి ఒకళ్ళు ఏదైనా ఉంటే ఆ రోజే చెప్పేసేవాడు కానీ ఎప్పుడు చెప్పలేదు ఆయన పౌలు గారు రాస్తున్నారు చూడండి ఏమన్నా రాస్తున్నాడు కురిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై వచనం నుంచి ఒకసారి చదవండి చాలా లోతైన శక్తివంతమైన మాటలు ఇవి దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను ఎవరు దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఆ లోపరిచి ఉంచెను సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే ఎవరు తప్ప ఎవరు లోపరచబడ్డ ఎవరు తప్పట ఎవరు తప్పట తండ్రి తప్ప ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు అనగా తండ్రి తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వముగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును ఎంత క్లియర్గా గారు చెప్పేసినప్పుడు అలా కాదండి దేవుడు అంటే ముగ్గురు అందులో ముగ్గురిని జోడించాలి ముగ్గురిని ఇరికించాలి అని ఎక్కడైనా ఉందా ఎక్కడా లేదు ఎలోహిం అన్న పదం ఎలోహిం అన్న పదం గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో వాడబడింది సర్వశక్తి గల దేవుడు సర్వశక్తిగల దేవుడు సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన సుప్రీం ఆయన అద్వితీయుడు అద్వితీయుడైన దేవుడు ఈ ఈ ఇక్కడ చాలామంది ఉంటారు ముగ్గురు ఉంటారు నలుగురు ఉంటారు ఇద్దరు ఉంటారంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అది అంగీకార యోగ్యమైనది కాదు ఎందుకు కాదంటే ఇదే పదాన్ని చాలా సందర్భాల్లో మోషే గారికి కూడా వాడాడు ఎలోహిం అన్న పదం మోసే మోషే కూడా వాడబడింది ఇక విచిత్రం ఏంటంటే అన్యదేవతల గురించి అన్యజనులలో ఉన్నటువంటి అన్యదేవతలను గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా అదే పద ప్రయోగం చేశాడు కాబట్టి తండ్రి ఒక్కడే కుమారుడొక్కడే పరిశుద్ధాత్ముడు ఒక్కడే వారు ఏకమై ఉన్నారు మనము కూడా వారితో ఏకమై ఉండాలని కోరుతున్నారు ఇది బైబిల్ బోధ మనకి అపోస్తలను నేర్పించిన బోధ ఇదే ఇది మరో పునాది ఎవడు వేసినా ఆ పునాది వాస్తవమైన పునాది కాదు యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వం గొప్పది పరిశుద్ధాత్ముని దైవత్వం గొప్పది తండ్రి అయిన దేవుడు వారికిచ్చిన అధికారం గొప్పది వారు చేసిన పనులు గొప్పవి వారి ద్వారా ఈరోజు సంఘం పొందుతున్న అభివృద్ధి గొప్పది ఆ తండ్రికి కుమారుడు ఎలాగైతే సర్వములో సర్వముగు నిమిత్తము తనకు సమస్తములు లోపరిచిన దేవునికి తానే లోబడును అన్నాడు తానే లోబడును ఇది ఎప్పటి మాట ఇది ఎప్పుడట రాజ్యాన్ని తండ్రికి అప్పగించేస్తారట కడపట నశింపజేయబడు శత్రువు మరణం అంటే మరణాన్ని కూడా నశింపజేస్తాడు కడపట నశింపజేయబడు శత్రువు మరణము అని చదవాలి అంతే తప్ప కడపట నశింపజేయబడు శత్రువు మర మరణము కడపట నశింపజేయబడు శత్రువు మరణము అని చదవకూడదు మీకు ఈ లాజిక్ అర్థం కాలేదు కదా ఎక్స్ప్లెయిన్ చేస్తాం జాగ్రత్తగా ఏంటంటే ఇక్కడ కడపట నశింపజేయబడు శత్రువు మరణము అంటే అర్థం ఏంటంటే లాస్ట్లో నశింపజేయబడేటువంటి మన శత్రువు ఏంటి మన శత్రువు అక్కడ అపవాది గురించి చెప్పలేదు నాయన అక్కడ మాట్లాడుతున్న శత్రువు ఎవరు మరణము క్లియర్ అదే అనమాట చాలామంది ఏమనుకుంటారు అంటే కడపట నశింపజేయబడి శత్రువు మరణము అనగానే ఓ శత్రువు అంటే అపవాది అనుకుంటారు అక్కడ అపవా ఈ సందర్భంలో పర్టికులర్గా అపవాదిని మాత్రం ఈ సందర్భంలో అఫ్ కోర్స్ అపవాది మరణం సంభవిస్తే సంభవించవచ్చు బట్ ఇక్కడ మాట్లాడుతున్నది దేని గురించి దేని గురించి మరణం మరణ మరణం కొట్టివే పడుతుంది మరణం పూర్తిగా తీసివే పడుతుంది అక్కడ ఆ సందర్భాన్ని వివరిస్తూ వివరిస్తూ ఏమంటాడంటే ఆ సమయంలో దేవుడు సమస్తమును తనకు లోపరిచిన ప్రభు సమస్తాన్ని తనకు లోపరిచిన తండ్రికి తానే లోబడతాడు లోబడిను లోబడును అని చెప్పబడుతోంది కాబట్టి తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు బాప్ నామములోనికి బాప్తీస్మము పొందినటువంటి మనం ముగ్గురు యహోవాలు ఉన్నారు నలుగురు యహోవాలు ఉన్నారని ఎప్పుడు అనకూడదు తండ్రి ఒక్కడే మన అందరి బోధ ఏంటి చెప్పండి పౌలు గారి బోధ పౌలు గారు ఏమన్నారు తండ్రి ఒక్కడే తండ్రి ఒక్కడే కుమారుడు ఒక్కడే పరిశుద్ధాత్ముడు ఒక్కడే వారు ఏకమై ఉన్నారు వారు ఏకమై ఉన్నారు ఒక్కటిగా ఉన్నారు ఇది మనం నమ్మాలి అర్థమవుతుందా అంతే తప్ప ఇక ఆ తర్వాత ఎవరో చి ఏదో చెప్పి ఎలాగో మిమ్మల్ని నడిపించేస్తే గాలికి చేతలు కొట్టబడే పొట్టులాగా చిన్నపిల్లలు చూడండి చంచలమైన మనస్సు కలిగి ఉంటారు ఆ చంచలత్వంలోనికి వెళ్ళకూడదు పూర్వం నుంచి మనం ఏదైతే బోధ వింటూ వస్తున్నామో అది సత్యమే ఆ సత్యంలోనే మనం నిలబడ్డాం ఇప్పుడు ఇది కాదు ఇంకోటి అది కాదు మరోటి అది కాదు ఇంకోటి అని ఎవరు మనల్ని మ్యానిపులేట్ చేసి చూద్దామన్నా చెప్పేద్దాం అనుకున్నా కూడా అంటే పౌలు గారు ఎక్కడ చెప్పారు అపోస్తలు ఎక్కడ చెప్పారు నువ్వు చెప్పేటువంటి ఈ విధానాన్ని పౌలు ఎక్కడ చెప్పాడు అపోస్తలు ఎక్కడ చెప్పారు వాళ్ళు చెప్పని నువ్వు ఎందుకు చెప్తున్నావు అని ప్రశ్నించాలి తప్ప పని వాళ్ళు ఎక్కడ చూపించారు కొత్త నిబంధనలో సర్వసత్యంలో నీ ఆలోచన విధానం వాళ్ళలో ఎక్కడ కనబడింది చెప్పు అని అడగాలి తప్ప అయితే అయ్యుండొచ్చులే కరెక్ట్ అయ్యుండొచ్చులే అని గుడ్డిగా నమ్మేవా మోసపోతాం రకరకాల దుర్బోధలు ఉన్నాయి సమాజంలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి మన నిజాయితీని మనం కాపాడుకోవాలి మన యథార్థతను మనం కాపాడుకోవాలి మన పవిత్రతను మనం కాపాడుకోవాలి మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలి ఒకవేళ పడిపోయావా తిరిగి నిలబడు నేను ఎప్పుడు మీకు ఒకటే చెప్తాను ఒక మనిషి పడిపోతే ఒక మనిషి పాపలో పడిపోతే వాడు మారు మనసు పొందితే మరలా చేర్చుకో ఎందుకంటే మనం కూడా ఆ పాపంలో నుండి వచ్చిన వారమే గనుక పాపపు రుచి ఇరుగని వాడంటూ ప్రపంచంలో ఎవడూ లేడు నేను లేను మీరు లేరు ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరు నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అందుకే నిందించకు చేర్చుకో రాళ్ళు వేయకు క్షమించు అది దేవుడు చేశాడు మారు మనస్సు పొందటానికి అవకాశం ఇచ్చాడు ఏ జీవితం అయినా సరే ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత కూడా పడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉండి ఉంటారు మీరు బాప్తిసం పొందిన వాళ్ళందరినీ నిలబెట్టి బాప్తిసం పొందిన తర్వాత నేనే పాపం చేయలేదని నువ్వు చెప్పగలవా హృదయపూర్వకంగా చెప్పగలవా అని ప్రశ్నిస్తే వాళ్ళు కాసేపు ఆలోచనలో పడుతుంటారు ఏరా నాయన ఇంకా ఆలోచిస్తున్నట్టు టక్కుని చెప్పాలి కదా అని అంటే అంటే బ్రదర్ అంటే బ్రదర్ అంటే బ్రదర్ అంటుంటారు ఇంకా అంటే బ్రదర్ వింటే బ్రదర్ ఏముంది అది అంతే బ్రదర్ ఏదో జరిగింది ఏవో సంథింగ్ బాప్తిజం పొందిన తర్వాత ఏదో జరిగింది కానీ నువ్వు మారు మనసు పొంది దాన్ని దిద్దుకొని సెట్ అయిపో నువ్వు ఎక్కడ ఏ స్థితిలో పడిపోతివో దానిని జ్ఞాపకము చేసుకుని మరలా మొదటి క్రియలు చేయము దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు అలా అని పడిపోవటానికి ఛాన్స్ ఉంది కదా అని ఇంక ఇరవై నాలుగు గంటలు పడిపోతా మరలా పడిపోతా మరలా పడిపోతా మరలా పడిపోతా మరలా తిరిగిలేస్తా అంటే దేవుడు దాన్ని ఒప్పుకోడు అది అంగీకార యోగ్యమైనది కాదు తప్పు జరిగితే దిద్దుకో నష్టపరిహారం ఏమైనా ఉంటే చెల్లించు చెయ్యి ఏం చేస్తావో నీ పరిహారం చెయ్యి పరిహారం చేసుకో నీ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఇవ్వాలంటే ఇచ్చేయి ఒకలా మనం ఏ నష్టం చెల్లించలేనిదైతే దేవుని ఎదుట మోకరించి కన్నీటితో గోచాడు కొన్ని 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 ఉంటాయి మనం ఇంక నష్టం చేసుకోలేము తీర్చుకోలేము అది తీర్చుకోలేము మన మనకు చెప్పాను కదా ఒక తమ్ముడు చిన్న గొడవ జరిగితే ఒక ఆయన్ని కర్రతో కొట్టేశాడు కొట్టేస్తే చచ్చిపోయాడు ఇప్పుడు కోపంలో కొట్టేసాడు చచ్చిపోయాడు ఇంకేం చేస్తాడు అయిపోయింది ఒకవేళ ఏమైనా చేస్తే వెనక్కున్నోళ్ళకి చేయాలి అతనికి వెనక కూడా ఎవరు లేరు ఇంక మరి ఏం చేస్తావు చేయగలిగింది ఏమీ లేదు ఆ తప్పు మరల ఎన్నడూ జరగకుండా దానికి తగిన శిక్ష ఏదైనా నీకు విధిస్తే అది అనుభవించేసి రియలైజ్ అయిపోయి పశ్చాత్తాపంతో బ్రతుకు ఇక మరల ఎన్నడూ ఆపాపం చేయకు సరికదా దానికి దానికి ప్రతిగా దానికి ప్రతిగా సత్క్రియలు చేయటం మొదలుపెట్టు అలాంటి వారిలో ఇతరుల అలా ఆ వ్యక్తిని చూడు బాధింపబడుతున్న వారిలో ఆ వ్యక్తిని చూడు ఆకలి కొనిన వారిలో ఆ వ్యక్తిని చూడు వస్త్రహీనుల్లో ఆ వ్యక్తిని చూడు రోగులలో ఆ వ్యక్తిని చూడు అప్పుడు ఆ వ్యక్తికే చేస్తున్నాను అన్నట్టుగా వీళ్ళు అందరికీ చేయడం మొదలుపెట్టు ఆ సత్క్రియలలో కాలం గడుపు పశ్చాత్తాపంతో బ్రతుకు మరల ఎప్పుడొచ్చే ఎందుకంటే అక్కడ ఇంకా ఏమీ ఏమీ లేదు చేయడానికి ఏమీ లేదు కొట్టేసావు చచ్చిపోయాడు అయిపోయింది జరిగిపోయే సంవత్సరాలు అయిపోతుంది ఇంకేం చేయలేవు కదా ఇంక అంతే గిల్టీ ఫీల్ అవ్వడానికి కూడా ఇంకేమీ లేదు అక్కడ దానికి ప్రతిగా సత్క్రియలు మొదలు పెట్టడమే సో కొన్ని కొన్నింటికి కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయి అన్నింటికి ఒకటే రీజన్స్ ఉండవు ఇప్పుడు ఐదు వరకు ఒకసారి చెప్పాను ఎక్కడ ఉన్నట్టెట్టు కొనట టిక్కెట్ కొనకుండా ప్రయాణం చేశాడనట ఈయన మారు మనసు పొందిన తర్వాత టిక్కెట్ కొని చింపేశాడట ఏం ఉపయోగం దానివల్ల అదే అంటే అప్పుడు అప్పుడు ఒక కౌంటర్ కూడా అడిగా మరి వ్యభిచారం చేసి ఏం చేస్తావు సో కాబట్టి పాపాన్ని కడుక్కోవడం అంటే దానికి ఏదో చేయడం అని కాదది ప్రత్యామ్నాయం ఏమైనా ఉంటే చేస్తాం లేదంటే లేదు ఇప్పుడు నీ దగ్గర నేను దొంగతనం చేశాను ఒక పది లక్షలు అనుకోక సేపు నేను మారు మనసు పొందాను ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి నేను నా దగ్గర ఉంటే పదిహేను లక్షలు ఇచ్చినా తప్పులేదు దానికి ఒక ఛాన్స్ ఉంది వీ హ్యావ్ ఎ ఛాన్స్ సో ఐ విల్ డూ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఛాన్స్ వీ డోంట్ డూ ఎనీథింగ్ మనం ఏం చేయలేము ఇంకా మనకి ఏదైనా ఛాన్స్ ఉంటే విల్ టేక్ ద ఛాన్స్ మనకి ఛాన్స్ లేనప్పుడు వీ డోంట్ టేక్ మనం ఏం చేయలేము సో అదేవిధంగా ప్రతి విషయంలో కూడా ఆలోచన చేయాలి మనం బ్రతికుతున్నాం మారు మనసు పొందాం సత్య మెరిగిన వారం కనుక సత్యంలో కొనసాగుతున్నాం కొనసాగుదాం అలాగే చచ్చిపోదాం అర్థమవుతుందా ఒకవేళ మీరు ఈ రోజుకి పడిపోయిన స్థితిలో ఉంటే కనుక ఈ వాక్యం విన్న తర్వాత వెంటనే నిలబడి తండ్రి పిలుస్తున్నాడు నువ్వు ఆ పడిపోయిన స్థితిలో ఉండటం తండ్రికి ఇష్టం లేదు నేనైనా నువ్వైనా నీ మీ ఇప్పుడు చూడండి మీ చేలు కోసిన పనివారికి ఇక మీరు మోసముగా బిగబట్టిన కూలి అన్నాడు మొరపెడుతుందట ఇప్పుడు నేను మారు మనసు పొందాను అనుకోండి ఏం చేయాలి జక్కేలాగా మారిపోయి ప్రవ్వా రెట్టింపిస్తాను ప్రభ్వా అనాలి ఒకవేళ రెట్టింపు లేవు ప్రవ్వా ఉన్నదాన్ని ఇచ్చేస్తాను ప్రభువా అంత లేదు ప్రభా సగం ఉంది ప్రభా సగం ఇచ్చేస్తాను ప్రభా మిగిలిన సగం కొంత టైం ఇప్పించమను ప్రభా ఇచ్చేస్తాను ప్రభా అది యథార్థవంతుడి లక్షణం నేను ఎవ ఏం చేసుకుంటా చేసుకుంటే అది మారు మనస్సే కాదు కాబట్టి ప్రత్యామ్నాయం ఆలోచించి బ్రతుకులు దిద్దుకోండి కట్టుకోండి నిలబడండి నిలబడండి పోయింది ఏమీ లేదు దేవునికి లోబడండి ఏమీ లేదు ఇంకా నువ్వు బ్రతుకున్నావు అంటే యు హ్యావ్ ఎ ఛాన్స్ నువ్వు ఇప్పటికీ ఎప్పటికీ స్టిల్ ఎప్పటికీ ఒక ఛాన్స్ ఉంది నీ కోసం నిలబడదాం గట్టిగా బ్రతుకుదాం ఆయన కోసం ఒకనొక దినాన ఆయన సన్నిధిలో ఉండబోతున్నాం ఆ రోజు మెప్పు ఎవరి వల్ల కలగాలి మనకి ఆయన వల్ల కలగాలి తండ్రి తండ్రి వలన అద్వితీయ తండ్రి వలన అద్వితీయ దేవుని వలన వచ్చి మెప్పు మనం కోరుకోవాలి అదే ఆయన కుమారుడైన క్రీస్తు మనందరికీ బోధించారు పరిశుద్ధాత్మ సహవాసంలో మనల్ని నిలబెట్టారు కాబట్టి దేవుడొక్కడే చెప్పండి గట్టిగా దేవుడు ఒక్కడే తండ్రి ఒక్కడే తండ్రి ఒక్కడే కుమారుడు ఒక్కడే పరిశుద్ధాత్ముడు ఒక్కడే అక్కడ దేవుడు అన్న సందర్భంలో తండ్రి అని అర్థం చేసుకోవాలి మళ్ళీ మీరు యేసుక్రీస్తు దేవుడు కాదు అని అనవద్దు నేను ఆ బ్యాచ్ కాదు దైవత్వం ఉన్నది ఏసుక్రీస్తులో దైవత్వం ఉంది తండ్రి అనుగ్రహించిన తర్వాత కాదనడానికి మనమేవారు కానీ ఆయన తండ్రి కాదు అది నేను ఒప్పుకుంటాను అంతే ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రభు అంటనం తండ్రిని ప్రభు అంటున్నాం పరిశుద్ధాత్మనే అంటున్నాం ప్రభు అంటున్నాం అర్థమవుతుందా ఆ సందర్భాన్ని బట్టి యేసు ప్రభువారిని దేవుడు అని సంబోధించిన తండ్రి అయిన దేవుడు అని సంబోధించంగా తండ్రి అయిన దేవుడు వేరు యేసు ప్రభువారు వేరు పరిశుద్ధాత్ముడు వేరు కానీ దేవత్వం లేదంటే మాత్రం తప్పు దాన్ని మనం ఎప్పుడూ ఎక్కడ అంగీకరించడానికి వీలు లేదు క్రీస్తులో దేవత్వం ఉంది దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఎవరిలో ఉంది క్రీస్తులో ఉంది కాబట్టి ధన్యకరమైన స్థితిలో మీరు అందరూ వరిదిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జాగరూకులై ఉండాలని మీ అందరికీ మరొకసారి హెచ్చరిక చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను మరలా చెప్తున్నాను ఏ మాటలు ముగిస్తున్నాను మరి ఏ మాటలు అనుకోవాలి ఇప్పుడు ఏ మాటలు అనుకోవాలి నా మాటలు అనుకోవాలా దేవుని మాటలు అనుకోవాలా దూత మాటలు అనుకోవాలా యహోవా మాటలు అనుకోవాలా ఓకే మాట్లాడింది ఎవరు యహోవా ప్రతినిధి ఎవరు దోతజస్త రాయబారి మాత్రమే కానీ మాట్లాడింది ఎవరు రైట్ ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి కలిగిన మా దేవ ఎంతవరకు విలువైన మీ మాటలు మా హృదయాలలో పురోక్షించినందుకు స్తోత్రం తండ్రి మమ్మల్ని బలపరచండి మీ కృపల భద్రపరచండి జ్ఞానంతో నింపండి వివేకంతో నింపండి మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టి నడిపించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ ప్రభా దుర్బోధల వైపు మీ పిల్లలు తొలగిపోకుండా కాపాడమని బలపరచమని స్థిరపరచమని వేడుకుంటూ క్రీస్తువారి శ్రేష్ఠనామాల్లో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమెన్ వందనాలు మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ